అధిగమైనటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ పెద్దలందరికీ నా గెలుపులో మీలో ఉత్సాహం చైతన్యం నింపుతూ అనుక్షణం మనల్ని కర్తవ్యోన్ముఖులు చేయడానికి పాడింది రెండు పాటలైనా దుబ్బాక గడ్డ మొత్తం ఈ రోజు నా గెలుపు వరకు గెలిచిన తర్వాత జరుగుతున్న ర్యాలీలో కూడా పరోక్షంగా నిన్నటి దాకా కనబడి నేడు ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి సోదరుడు నల్లగొండ కలెక్టర్ ఎలియాస్ నరసన్నకి నా గెలుపులో ఆగస్టు 17వ తారీఖు ఉప ఎన్నికల సంగ్రామంలో పోటీ చేయాలని నిర్ణయించుకొని దుబ్బాకకు వస్తున్న రోజు నుంచి వచ్చిన నాటి నుంచి ఆగస్టు 17 నాటి నుంచి ఈ రోజు దాకా అనుక్షణం నన్ను నీడలా కాపాడి నా అడుగులో అడుగై నడిచి అనేక మంది ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ కనబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి ఈ రోజు ఈ ర్యాలీకి రాలేక దూరంలో ఎక్కడో ఉండి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి తెలంగాణ పోరాట యోధులందరికీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుకొంటే బండి సంజయ్ గారి వరకు ప్రతి ఒక్కరికి కనిపించి కనబడకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నా పోరాటంలో అనేక ఆటంకాలను నన్ను దాటితందుకు నాకు ఇంత శక్తినిచ్చి నాతో నడిచినటువంటి దుబ్బాక ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. నాటి నరేంద్రుడు చెప్పిండు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఇనుప గండలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఒక యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక లక్ష్యం వైపు తన అడుగులు వేస్తే ముంగటున్నది కేసీఆర్ ట్రబుల్ షూటర్లా ట్రబుల్ క్రియేటర్లా ఏమన్నా మిగిలిందా సిద్దిపేటల ఏమన్నా మిగిలిందా అయ్యాలా అందుకని కేసీఆర్ గారి భాషలోనే చెప్పాలంటే ఆరంభించరు నీచ మానవులు అంటాడు సార్ మా దుబ్బాకోళ్ళు సార్ మంచోళ్ళు అందుకని ఆరంభించిండ్రు నీ అంతు చూసేదాకా ఈ గడ్డ నిన్ను వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా కొట్లాడినం 1200 మంది అమరులైతే వచ్చిన తెలంగాణలో ఆ ఒక్క కుటుంబమే దోసుకుంటున్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా ఇలా దుబ్బాక గడ్డ ఇచ్చిన ఈ తీర్పు ప్రతి తెలంగాణ పల్లెటూరులో మారుమోగాలంటే ఏమన్నా ట్రబుల్ షూటరు జీరు బైక్లు టీ షర్ట్లు రబ్బర్ చెప్పుల కూరగాయలతో ఏమైతున్నారు జీరు బైక్లు పట్టుమని 10 మంది లేరు వాడు రఘునందన్ వెనకాలను ఇవాళ వచ్చిన హరీష్ నీ దుబ్బాక ఇంకా 2 నెలలు అయినాక నీ సిద్దిపేట మున్సిపాలిటీ మేము ఏమి లేని రోజే నువ్వు 12 సీట్లు ఓడిపోయినావు బిడ్డ ఇవాళ మేము గెలిచి ఇవాళ దుబ్బాక తిరగబడి గెలిచి వస్తుంది దుబ్బాక చూపిస్తాం సిద్దిపేటకి మా దుబ్బాక పౌరుషం ఏందో చాలా మాట్లాడారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఏమైతుందో ఉన్నారు ఏమైంది ఏమైంది తప్పుడు వచ్చిందా తప్పుడు సిద్దిపేట దాకా వచ్చిందా చీరు బాయింట్లతో ఇంకోసారి ఎవడన్నా కొట్లాడితే మిగులుతాడవాడు సిద్దిపేట జీన్ పాయింట్ లోని ఏకం చేయాలా వద్దా మనం చెయ్యాలా వద్దా జీన్ పాయింట్ ల శక్తి ఏందో దుబ్బాక గెలి సిద్దిపేటకి చూపెట్టాలా వద్దా ప్రగతి భవన్ దాకా నడవాలా వద్దా నన్ను ఇందాక ఒక విలేకరు అడిగిండు నువ్వు ఒక్కరివే ఉన్నావు వాళ్ళు 100 మంది ఉన్నారు దుబ్బాకకి పైసలు ఎట్లా వస్తాయని అడిగిండు రావా పైసలు లెక్క పెట్టి మామ అల్లుడని తేడా లేకుండా ఎవరి మెడలైనా మంచి దుబ్బాక గడ్డ కోసం మామ మెడలు వంచుతాం
అల్లుని మెడల్ వచ్చితం అవసరమైతే బావా బాబర్దులు ఇద్దరిని తుప్పాక చౌరస్తాలో నిలబెట్టి పంచాయతీ ఏమైతే ఒక్క రఘునందన్ తోటి చూపెడదామా నిన్న ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఈ జీరు పాయింట్ బోరగల్లే హరీష్ నిజామాబాద్ లో నీ ముద్దుల మరుదల్ని ఈ జీరు పాయింట్ తోటి నిజామాబాద్ గడ్డల్ని సాధనైతే నేను కూడా ఇదే సిద్దిపేట జీజీ గారల గుట్టి అదే సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుకుని వచ్చినోని నా తోటి మీ లెక్కలు చేర్చడం కాదని అడిగిరా. బరాబరి ముఖ్యమంత్రి సొంత గడ్డ మీద కాషాయం జెండా ఎగిరిందా కనబడకపోతే చెప్పు. సిద్దిపేట మున్సిపాలిటీ మీద కూడా ఈ కాషాయం జెండా మేము మాటలు మనుషులం కాదు పోరగాళ్ళమే. నువ్వు కొట్టించినావు తిట్టించినావు కేసులు పెట్టినావు అమాయకుల్ని జైల్లో పెట్టినావు ఆడపిల్లల్ని కూడా చూడకుండా జైల్లో పెట్టినాం. ఒక్కలన్న తగ్గిరా వెనుకపోయినమా ఎవరన్నా వెనుకపోయినరా. తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లైనటువంటి సిద్దిపేటలో హరీష్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత పోలీసు అన్నది డీ అంటే డీ అన్నారు. ఇక ఈ జీరో పాయింట్ పోరగల్లే చట్టాన్ని గౌరవిస్తాం పోలీస్ పెద్దల్ని గౌరవిస్తాం అధికారం కోసం అడ్డదారిలో మా మీద తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే అది 3వ సింహమైన మేము 4వ సింహమై గర్జిస్తామని చెప్పి తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాం 100కి 100% భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం. మా మంచితనాన్ని ఎవడన్నా చాతగాని తనం అనుకుంటే ఇదే సిద్దిపేట రంగదంపల్లి చౌరస్తా కాడ చెప్పినాం ఈటుకా జవాబ్ పత్తం చెప్తాం. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, చాలా మంది మిత్రుల పేరు తీసుకోవాలని ఉంది. నా కోసం పనిచేసిన మీకు అందరికి కూడా ఈరోజు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తూ నన్ను గెలిపించిన దుబ్బాకకి నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నని కలవడానికి నేను దుబ్బాకకు పోవాలి కాబట్టి దయించి నాకు అనుమతి ఇవ్వాలి. నా చిన్న మన్మరాలు నా ముద్దుల మన్మరాలు ఏ పోలీసుల దాస్తి కానికైతే ఆ రోజు ఇబ్బంది పడ్డదు. ఆ చిన్న పాప కూడా వచ్చి 3 గంటల నుంచి మన ర్యాలీలో ఉంది. ఒక్క నిమిషం వాళ్ళందరినీ తీసుకొని నేను దుబ్బాక పోవడానికి నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 2 లేదా 3 రోజుల తర్వాత దీనికి 10 రెట్ల ఉత్సాహంతో మనమందరం కూడా దుబ్బాక పురోవీధులలో ఒక ర్యాలీ నిర్వహిస్తాం. ఆ రోజు మీ అందరితోటి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా మీతోటే ఉంటాను. దయించి ఈ రోజు మీతోటి వ్యక్తిగతంగా కలవలేకపోతున్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నా ఓటేసి గెలిపించినటువంటి దుబ్బాక గడ్డలో ఉన్నటువంటి మా ఓటరు మహాశైలిని కలుసుకోవడానికి నాకు దయించి సెలవు ఇవ్వాలని చెప్పి మీ అందరితోటి కూడా సవినయంగా వేడుకుంటూ మన్మరాలు కూడా భయం నేర్పోయింది. పోలీసులు భయపట్టిస్తే భయం నేర్పోయింది. రాణి రుద్రమ్మకు వారసురాలుగా దాన్ని తీర్చిదిద్దాం. మీ అందరి ఆశీస్సులు ప్రేమ ఆదర అభిమానాలకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ దయించి నా విజ్ఞప్తి మేరకు మీరు అందరు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఆపేసి పోలీసు మిత్రులకు సహకరించి దయించి మనం అందరం డిస్పర్స్ అయితే నేను దుబ్బాక వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వాలని మీ అందరితో పేరు పేరున మీడియా మిత్రులకి పోలీసు పెద్దలకి మనల్ని గెలిపించినటువంటి సిద్దిపేట పోలీస్ కమిషనర్ మిస్టర్ జోయల్ డేవిస్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగితామని మీ అందరితో వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.